ఇక్కడ బీజేపీది షోడాలి ఇక్కడ దానికి ఓట్ల సీన్ ఏం లేదు ఇక్కడ ప్రెజెంట్ ఆంధ్రలో ఏం కొత్తగా తెచ్చుకున్నారు వాళ్ళు ఓట్లు తెలుగుదేశం మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు జనసేన సొంతగానే శక్తివంతం అవును తెలుగుదేశం తర్వాత శక్తివంతమైన పార్టీ అదే ప్రజెంట్ 10% 12% ఉండొచ్చు ఇప్పుడు కొన్ని కృష్ణా గుంటూరు ఇట్లాంటి ఏరియాలో 25-25% ఉంటాయి రాయలసీమ ఇటుతో కలిపినప్పుడు కొంత తేడా ఉండొచ్చు రాయలసీమ ఉత్తరాన నేను అనుకోవడం అయితే రాయలసీమలో ఒక 5-6% ఉంటుంది కోస్తా జిల్లాల్లో మాత్రం 20-25% ఉంటుంది ఉత్తరాంధ్రలో ఓ 10-15% దాకా ఉంటాయి ఓట్లు సింగిల్ గా పోటీ చేసిన ఇవాళ వీళ్ళతో కలిసింది అనుకోండి ఆ ఓటీటికే డ్రాగ్ అవుతుంది కదా ఈ భేటీతో ఈ మూడు పార్టీలు కలవబోతున్నాయనే ఒక బలమైన సంకేతం వచ్చినట్టేనా జనంలోకి దాదాపుగా ఆఫీషియల్ గా వచ్చినట్టేనా జనంలోకి తెలియదు బీజేపీ అధికారికంగా చెప్పకపోతే కలిసి ఉన్నట్టే చెప్పకపోతేనా చెప్తదా మరి చెప్పాలి కలిశానో కలవలేదో అనేది కలవలేదు అని చెప్తే మాత్రమే లెక్క అంతే మేమేం కలవట్లేదు చెప్పక్కర్లా కలవట్లేదు మా వజన పొత్తులు ఏం లేవని చెప్పాలి జనంలోకి సంకేతం అయితే కలిసిపోయారు అనేది వెళ్ళిపోయింది ఇంకా ప్రిపేర్డ్ గానే ఉన్నారు జనం ముగ్గురులో ఎవరికి ఓటేసినా ఒకటే రైట్ చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అనుకోవాలా ఢిల్లీ వెళ్ళి ఈ నడ్డా గారితో భేటీ అవడం పురంధేశ్వర్ గారే మొత్తం కథ నడుపుతున్నారా అది రేపొద్దున్న